పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల తహసీల్దార్ డిఎల్ ప్రమోద్ ద్వారా మాట్లాడుతూ సెకండ్ వేవ్ కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ప్రభుత్వం సడలించిన సమయంలోనే ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవాలని, ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, 12 గంటలు దాటిన తర్వాత ఎమర్జెన్సీ, మెడికల్ ఇటువంటి అత్యవసరమైతేనే తప్ప బయటకు తిరగరాదని పోలీస్ వారికి సహకరించాలని ఆమె అన్నారు. మీరు జాగ్రత్తగా ఉంటేనే మీ కుటుంబాలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటాయని, అనవసరంగా తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చింతలపూడి తహసీల్దార్ డిఎల్ ప్రమోద్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ అయితేనే అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ అయితేనే మీరు అందరూ తప్పకుండా బయటకు రావాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ ఉన్నాయి, అక్కడ పోలీసు వాళ్ళు నిఘా కూడా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మీరు సహకరించాలి. ఇంకా మీరు కోవిడ్ స్ప్రెడ్కి మనం ఎవరు బాధితులు కాకుండా అందుకుంటారని నేను భావిస్తున్నాను. ఎవరైనా బయటకు వస్తే ఎమర్జెన్సీ కోసము, మెడికల్ ఎమర్జెన్సీ కోసము ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి.